కాకుండా ఈ రోజు ఉన్న పాలపక్షం నమస్తే, వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మడ గ్రామంలో నిరసన దీక్ష చేపట్టారు. లాక్డౌన్ లో కరెంటు బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిలిపించారు. దేని గురించి? రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు చాలా మంది ఎవరి ఇంటిలో వాళ్ళు లాక్డౌన్ నిబంధనలకు అతిక్రమించకుండా నిరసన తెలియజేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నాను, 10 రోజులైంది ముఖ్యమంత్రి మంత్రులు సలహాదారులు అధికారులు ఒక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా విద్యుత్ రేట్లు పెంచలేదని అందరూ బాకా ఊరు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, విద్యుత్ రేట్లు పెరగకపోతే మాకేం సరదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలు కాదు, సామాన్య పౌరుడు కూడా గత నెలలో వచ్చిన బిల్లు, ఈ నెలలో వచ్చిన బిల్లు, ఆ బిల్లు మేము తయారు చేసిన బిల్లు కాదు. మీ ప్రభుత్వంలో విద్యుత్ సంస్థ పంపిణీ చేసినటువంటి బిల్లు, రెండు బిల్లులు పక్క పక్కన పెట్టి గత నెలలో వచ్చింది, ఈ నెలలో వచ్చింది, 200% పెరిగిందని ఆధారాలతో సహా చూపించినా సరే ఈరోజు ప్రభుత్వంలో చలనం లేదు. ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోమని నేను చెప్తున్నాను. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఇంత పటిష్టంగా తయారు చేశారంటే మనందరి అభిమాన పాత్రుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 2003 ముందు తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసిన, అధికారం పోతుందని తెలిసిన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలో ప్రపంచంలో మొట్ట శ్రీకాకుళం నగరంలో శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం పెద్దరేలి వీధిలో అధ్యక్షుడైన ఆర్జీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ వేడుకలో ధర్మాన రామ్మోహన్ నాయుడు, రెల్లి గ్రూప్ కులాల జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా అధ్యక్షులు కోటి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవ చేస్తున్నటువంటి ఈశ్వర్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేయడమే గొప్ప అన్నాడు ఒక మహానుభావుడు. నిజం, మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అనేది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఇటువంటి విపత్తికర పరిస్థితుల్లో కరోనా వల్ల అందరూ నష్టపోయాం. రాష్ట్రం నష్టపోయింది, దేశం నష్టపోయింది, ప్రపంచంలో సుమారు మన దేశంతో పాటు 200 దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి కరోనా నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఆ మార్గం ఏమిటంటే స్వీయ నిర్బంధం. స్వీయ నిర్బంధం అంటే ఏమిటంటే ఇంట్లో మనం ఉండడం, మనకి నచ్చినా నచ్చకపోయినా ఇంట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి రావడానికి లేదు. మాస్క్ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. ఒకవేళ మాస్క్ లేకపోతే గుడ్డముక్కైనా రుమాలైనా కట్టుకు దయచేసి ఎవరు కూడా దయచేసి మా మాటల్ని తేలిగ్గా తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా పెద్దలందరూ మాట్లాడారు, రెల్లి వీధి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెల్లి వీధి ఈరోజు నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నాను, రెల్లి వీధి ధర్మాన ప్రసాదరావు గారి అడ్డ. ఎందుకంటే నాన్నగారన్నా, నాన్నగారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నా, నాన్నగారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నా ఇక్కడ రెల్లి వీధి ప్రజలకు చాలా ఇష్టం. నేను అందుకే చెప్తున్నాను, మనం ఇద్దరు ముఖ్యమంత్రిని చూసాం. ఒక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు,
ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యమంత్రులు మనం చూసాం గానీ మనసున్న ముఖ్యమంత్రులు అయితే ఇద్దరే అది ఒక రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ గాని రేషన్ గాని అమ్మఒడి గాని ఇవన్నీ పథకాలు నవరత్నాల ద్వారా ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చే కార్యక్రమం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడం మీకు తెలుసు నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 లో మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి గ్రామానికి గాని ప్రతి వార్డుకి గాని నేను వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి అడిగేది ఒకే ఒక ప్రశ్న కనిపించగానే అడిగే ప్రశ్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే వాలంటీర్ వస్తున్నాడా వస్తున్నాడా వాలంటీర్ వస్తున్నాడా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ వస్తున్నారు బాగా ఎక్కడ కూడా ఈ రోజు దయచేసి బొకేలు వద్దు కేక్ కటింగ్ వద్దు ఏమీ వద్దు అని చెప్పి हैदराबाद जूबली हिल्स एमएलए मागंटी गोपीनाथ आध्वर्यंलो श्रीरामनगर चौरस्तालो पेद मुस्लिमलकु नित्यावसर सरकुलु ड्राई फ्रूट्स पेनीलु पंपिणी चेशारु यूसुफ गुडा श्रीरामनगर डिविजन इंचार्ज एमडी लियाकत अली तगिन सहकारान्नि अंदिंचारु अनंतरं एमएलए मागंटी गोपीनाथ मात्लाडुतू तम एरियालो कुल मतालकु अतीतंगा पेदवारिनि गुर्तिंचि वारिकि नित्यावसर सरकुलु इव्वडं जरिगिंदन्नारु మరి రోజు కూలి పని రోజు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాం మూలన మేమందరం కూడా కలిసి టిఆర్ఎస్ పార్టీ తరపున మరి రైమత్నార్ డివిజన్లోని అందరూ కూడా పేదవారికి మనం ఎంతో కొంత ఆదుకోవాలి పేదవారు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి రంజాన్ సందర్భంగా పండగ సందర్భంగా మరి నిత్యావసర వస్తువులు పేదవారిని ఐడెంటిఫై చేసి వెళ్ళి వీళ్ళందరూ కూడా టోకెన్ సిస్టం పెట్టాం ఆ టోకెన్లు ఇచ్చి ఇప్పుడు లైన్లో వచ్చి వాళ్ళ టోకెన్ల ప్రకారం నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకెళ్తాం జరుగుతుంది మరి సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ లాక్డౌన్ని పాటించిన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఈ లాక్డౌన్ని పాటించినందుకు మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ కేసులు లేవు పాజిటివ్ కేసులు రాలేదు వచ్చినవి కూడా జీరో పొజిషన్కి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఒకటి రెండు రావటం జరిగింది మరి ఈ విధంగా మీరందరూ కూడా మీ తరఫున ప్రజలందరూ కూడా లాక్డౌన్ పాటించాలి మళ్ళీ రంజాన్ పండుగను కూడా బ్రహ్మాండంగా మీరు ఇళ్లల్లో ఉండే జరుపుకోవాలి ఆ ఉద్దేశంతో మరి ఇవన్నీ ఈ నిత్యావసర వస్తువులని ఇవ్వటం జరిగింది ఇదే విధంగా ప్రతి డివిజన్కి కూడా ఇదే విధంగా ఈ రంజాన్కి సంబంధించిన పేద కుటుంబాలన్నీ అందరికి కూడా ఇదే విధంగా మేము నిత్యావసరాలు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ప్రతి డివిజన్లో కూడా మంచి స్పందన రావటం మరి మా పేదలకి గతంలో సీఎం కేసీఆర్ గారు గిఫ్ట్లు ఇవ్వటం మరి అదేవిధంగా మస్జిద్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఈ లాక్డౌన్ ఉండటం వలన ఈరోజు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో మా రహమత్ నగర్ డివిజన్లో 3000 ఈ ముస్లిం పేద మహిళలకు వాళ్ళ పండుగ బాగా జరుపుకోవాలి వాళ్ళైతే పండుగ చేసుకొని కూడా వాళ్ళకి వీల్లేదు ఈ కరోనా మహమ్మారి వల్ల వాళ్ళు పాపం పని చేసుకుంటూ లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ప్రతి డివిజన్ ప్రతి ఏరియా శ్రీరామనగర్ కానీ రిచేప్ నగర్ రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ ప్రతి ఐడెంటిఫై చేసినాం ఇంటింటికి పోయి బ్లూ ప్రయారిటీ తెల్ల కార్డ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళకు తినడానికి కూడా లేదు పండుగ చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఈ టైంలో లేదు అసలు టైంలో మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే వాళ్ళకు నిత్యావసరం పండుగకైతే ప్రతి అవసరంకి వాళ్ళకు ఉంటుంది అది ఇవాళ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం బియ్యంతో పాటు వాళ్ళకు ఈ స్వీట్ చేయడానికి సురుకుమ్మ ఏదైతే ఐటమ్స్ ఉంటాయి అన్నీ టోటల్స్ వాళ్ళకి ఈరోజు శ్రీరామ్నగర్లో 500 మెంబర్స్కి ఇవాళ ఇచ్చినాం మేము మళ్ళీ రేపు ఉదయం హెచ్ఎఫ్ నగర్ కార్మిక నగర్ మళ్ళీ 500 మా డివిజన్లో 3000 పేద ముస్లిమ్స్ వాళ్లకు ఈ మా ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళకు అంటే ఇస్తున్నారు అంటే పండుగ బాగా జరుపుకోవాలి ఈసారి మహమ్మారి వల్ల వచ్చిన పండుగ చేసుకోలేకపోతున్నాం
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మాన ప్రసాదరావు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. జన్మదిన సందర్భంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో గురునాథ్ కోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన అభిమానులమైన మేము అందరం ఆయన పిలుపు మేరకు ఈ కష్ట పరిస్థితులు కరోనా కాలంలో ఎవరూ రావద్దు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆయన చెప్పిన పిలుపు మేరకు ఎవరూ అలా వెళ్లకుండా ఆయన అభిమానులమందరము టెక్కల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభిమానాన్ని తెలియపరుస్తూ టెక్కలి గురునాథ్పూర్ స్టీమ్ తరఫున అన్న ధర్మాన ప్రసాదరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో టీడీపీ కార్యదర్శి వరపుల రాజా స్వగృహంలో చేపట్టిన దీక్షలో నియోజకవర్గం టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వరపుల రాజా డిమాండ్ చేశారు. లాక్డౌన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 3 నెలల విద్యుత్ ఛార్జీలు తొలగించాలని కోరారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఈ నిరసనలో కన్నబాబు, బోస్ జంగంపల, ప్రభాకర్, రొంగల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కరెంటు కష్టం దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు 12 గంటల దీక్ష చేయమని కోరడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిపి మరి దీక్ష కూర్చోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే లాక్డౌన్ ప్రారంభమైందో మరి ఆ రోజు నుంచి లాక్డౌన్ ముగిసే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతి గృహానికి కూడా సంబంధించి కరెంటు బిల్లు అన్నీ కూడా రద్దు చేయాలా. అదేవిధంగా మరి ఇప్పుడు స్లాబ్ చూసుకుంటే దాదాపుగా 3 రెట్లు పెంచినట్టు మరి అంచనాలు తేలింది. ఈ స్లాబ్ సిస్టమ్ కూడా మరి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లు పెంచమని చెప్పి చెప్పడం, మరి ఆ చెప్పడమే కాకుండా ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో 3 రెట్లు కరెంటు బిల్లు పెంచడం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే స్లాబ్ విధానం ఇప్పుడు అవలంబిస్తున్నారో దాన్ని పూర్తిగా కూడా రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలా. మరి అదేవిధంగా పూర్తిగా ఈ లాక్డౌన్ సందర్భంలో ఉన్నటువంటి ఈ 3 నెలల కాలం అంతా కూడా కరెంటు బిల్లు రద్దు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గంలో అయితే ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ దీక్ష చేస్తున్నాం. రేపైతే మరి 4 మండలాలు మున్సిపాలిటీల్లో దీక్షలో మరి చేపడుతున్నాం. అదేవిధంగా తర్వాత మరి 2 రోజుల్లో కూడా దాదాపుగా 80 పంచాయతీల్లో కూడా ఈ దీక్షలు కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కరెంటు కష్టాలను దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు 12 గంటల దీక్ష చేయమని కోరడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిపి మరి దీక్ష కూర్చోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే లాక్డౌన్ ప్రారంభమైందో మరి ఆ రోజు నుంచి లాక్డౌన్ ముగిసే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతి గృహానికి కూడా సంబంధించి కరెంటు బిల్లు అన్నీ కూడా రద్దు చేయాలా. అదేవిధంగా మరి ఇప్పుడు స్లాబ్ చూసుకుంటే దాదాపుగా 3 రెట్లు పెంచినట్టు మరి అంచనాలు తేలింది. విశాఖ జిల్లా చోడవరంలో జాకబ్ నిర్మల మినిస్టర్స్ ఆధ్వర్యంలో చర్మకారులకు గొడుగులను పంపిణీ చేశారు రవీంద్రబాబు. ఎండలో ఉంటూ చెప్పులు కొట్టుకుంటున్న జీవనం కొనసాగిస్తున్న వారికి గొడుగులను అందజేశారు. ఈ విధమైన సేవలను ఎంతో మందికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ పేరు? మీ పేరు? కనకరాజన్.
కనకరాజు ఏ ఊరు? కొల్లపల. కొల్లపల. పిల్లలు చదువుతున్నారా? పిల్లలు మాస్క్ పెట్టుకోండి. పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఏం చదువుతున్నారండి? చదువుగా మామూలుగా ప్రైవేట్ పని చేస్తున్నాం. ఆహా. సరే సరే అది చిన్న గొడుగు ఉంది ఆ గొడుగు నీడ సరిపోతుందా గొడుగు చిన్నగా చినిగిపోయి ఉంది వ్యాపారం అలసవుతుంది మీకు ఒక గొడుగు ఇద్దాం అనుకుంటున్నానండి మీకు గొడుగు ఇద్దాం అనుకున్నా ఏమంటారా గొడుగు ఇస్తాను వాడండి తీసుకుని వాడండి దాన్ని పెట్టుకోండి వేసుకోండి అది కూర్చోండి వెళ్ళి వేసుకోండి మీరు అది వెళ్ళి కూర్చోండి వేసుకోండి విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో 2020 విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విద్యుత్ శాఖపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్ శాఖ పార్వతీపురం గౌరవ అధ్యకులు గంట సత్యనారాయణ, జోగమ్మ తల్లి ఆదివాసీ ఎలక్ట్రికల్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికులంతా యూనియన్ సంబంధించి ఇక్కడ ఎందుకు హాజరు అవుతారంటే మరి మన కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు విద్యుత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ 2020 గోబ్యాక్ అని నిరసన తెలియజేస్తూ మరి సైకిల్లోకి ఎందుకు వెళ్ళలేదంటే మరి COVID-19 మరి కరోనా బాధిత సందర్భంగా ప్రజలంతా కష్టపడుతున్నారు మనం కూడా కష్టపడుతున్నాం కానీ మరి మనకు తగిన గుర్తింపు లేదు మమ్మల్ని కూడా గుర్తించారు మేము రాత్రిపూట ఎక్కడుండి వేరే ఊర్ల నుంచి చుండిపోయి వంటలు చేసుకుంటూ రాత్రులు బళ్ళు మీద వెళ్తూ మరి ఈరోజు 50% జీతం వచ్చినా కష్టపడుతూ మరి ప్రజల నుంచి మన్న పొందాలని ప్రజలు సానుభూతి పొందాలని మరి యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మనం ఒక్కరోజు మాత్రం నిరసన తెలియజేస్తున్నాము మేము చాలా కష్టపడుతున్నాం మహాప్రభు పోలీసులతో పాటు మరి మెడికల్తో పాటు మమ్మల్ని కూడా గుర్తించాలి మేము కూడా కష్టపడుతున్నాం మా సేవను కూడా గుర్తించి మాకు సానుభూతి మీద నుంచి కావాలని మేము కోరుకుంటున్నాము మరి ఈరోజు మరి అరకొర జాతులతో పంచిన సమాఖ్య పిల్లలకి కొంతమందికి ఈ ఇంతవరకు అగ్రిమెంట్ ఇవ్వలేదు దానికోసం కూడా ఎస్సీ గౌరవ ఎస్సీ కానీ కలిసాము మరి మా గిరిపుత్రులు ఈ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో అక్కడ గిరిపుత్రులు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అమెండ్మెంట్లో యాక్ట్ ఈ గోబ్యాక్తో పాటు వాళ్ళకి జీతాలు ఇప్పించాలి కనీస వేతనలు ఇప్పించాలని మరి మీరు కోరుకుంటున్నాము మరి ఎంత కష్టపడినా మాకు ఈరోజు మరి ఈ కరోనా వల్ల మరి నిరసన తెలియజేస్తున్నా మేము ప్రజల సానుభూతి కోసం మాత్రం పనిచేస్తున్నాము ఈరోజు పబ్లిక్ కూడా మనం గుర్తిస్తున్న మీరు కోరుకుంటున్నాము మరి జవం తల్లి ఆదివాసీ అధ్యక్షులు కేసీఆర్ ఇక్కడ మహిళా ఖండ సభ్యులు మరి వీళ్ళ సేవలను కూడా గుర్తించి వీళ్ళు కష్టపడుతున్న మహాప్రభు మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు గుర్తించి మాకు భద్రత సానుభూతి కావాలని మరి మీరు కోరుకుంటున్నాము నైతిక మద్దతు కోసం మేము సైకిల్కి వెళ్లకుండా అరకొర జీతాలతో పనిచేస్తున్నామంటే మీరు గుర్తించాలి ఇది మా తాలకు యూనియన్ పిలుపు మేరకు మాత్రం ఈ ఒక్కరోజు మాత్రం నిరసన తెలియజేస్తూ ఎమర్జెన్సీకి ఫీజులు మాత్రం వేస్తాం తప్పించి మిగతా పనులు చేయమని మరి నాయకత్వ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతుంది. ఎమ్మిగనేరు మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాలతో గోనెగండ్ల టీడీపీ నాయకులు తిరుపతయ్య నాయుడు, రంగస్వామి నాయుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన దీక్ష చేపట్టారు. కరోనా వైరస్ సమయంలో ప్రజలంతా ఇంటికి పరిమితమై ఉంటే 3 రెట్లు విద్యుత్ ఛార్జీలు భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారము ఈ రోజు భువనగిరిలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకార రోజు చేసే రోజుల్లో ఆయన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గిస్తామని చెప్పేసి ఈ రోజు తన మాటను నిలబెట్టుకోలేకపోయారు. దీనికి ఈరోజు కరోనా సమయంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలను స్లాబ్ల పేరుతో 3 రెట్లు పెంచి ఈరోజు ప్రజలపై భారం మోపుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ కరోనా సమయంలో
చిన్న తరహా మధ్య తరహా ఈరోజు ఆదేశానుసారం ఈరోజు ఒకరోజు నిరాహార ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నాం. కోయల మండలంలో రంగస్వామి నాయుడు నేను ఈ నిరసన దీక్షలో పాల్గొన్నాము. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా హేయమైన చర్య, నీతి మార్గ చర్య. స్లాబ్లు ఎక్కువగా పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగినప్పుడు అప్పుడు లోటు విద్యుత్ లో ఉన్న రాష్ట్రాన్ని 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎల్ఈడి బల్బుల ద్వారా విద్యుత్ లో కొత్త విధానం తీసుకొచ్చి విద్యుత్ ను ఆదా పొదుపు చేసి చాలా మేలు చేయడం జరిగింది. కానీ నేడు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ విధంగా చేస్తున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు గారు ఆ గతం నుంచి ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచనే లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాకముందు పాదయాత్ర వేయించాడు. 200 యూనిట్ల వరకు పేదలకు ఫ్రీ అన్నాడు. కానీ నేడు ఏం జరుగుతుంది, 200 కాకుండా స్లాబ్లు విచిత్రంగా పెంచి బిల్లులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలపై సామాన్యులపై కట్టుకోలేనంత ఇదిగా. కర్నూలు జిల్లా ఆలూరులో గుంతకల్ డిపో నుండి బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కండక్టర్ ప్రయాణికుల నుండి వారి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ మొదలగు వివరాలు నమోదు చేసుకుని బస్సులను ఎక్కిస్తున్నారు. ప్రయాణికులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణం సాగించారు. అలౌ చేయడం లేదు. 60,000 లోపల ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని రావాలి. 15 లోపల ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వబడదు. ప్యాసింజర్కి నాన్ స్టాప్ బస్సులుగా ప్రయాణించడం జరుగుతుంది. గుంటకల్ టు ఆలూరు, ఆలూరు టు ఆదోని రెండే స్టాపులు ఉన్నవి. ఈరోజు ఉదయం 4 బస్సులు ప్రారంభించబడింది. ప్రజల రద్దీ కొరకు రద్దీ పెరిగే కొద్దీ బస్సులు పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ప్యాసింజర్ ఈడ బస్సు కానీ టికెట్లు ఇచ్చి లోపలికి పంపించడం జరుగుతుంది. ఎక్కే వాళ్ళకి శానిటైజర్ మాస్క్ కంపల్సరీగా ధరించడం, కంపల్సరీగా మాస్క్ వేసుకొని రావాలి. శానిటైజర్ మేమే ఇస్తాము. టికెట్స్ ఇక్కడే ఇష్యూ చేసి లోపల 3 సీట్లు ఉన్న దాంట్లో ఇద్దరిని, 2 సీట్లు ఉన్న దాంట్లో ఒకరిని కూర్చోబెట్టడం జరుగుతుంది. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ లో పర్యటించింది. కరోనా నియంత్రణపై అధికారులకు సూచనలు ఇస్తున్న కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమిత దుబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధు ఖాన్ గ్రామంకు చేరుకున్నారు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లను కరోనా వైరస్ ప్రభావంపై ఆరా తీశారు. జిల్లా అధికారులతో పాటు కేంద్ర బృందం గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. కొంచెం దూరం దూరం ఉంటుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఆక్రమణలకు చెట్పడింది. కొత్తపేట, ఎస్బీఎస్ స్ట్రీట్, ఆటోనగర్ రోడ్డు, ఇందిరానగర్లోని ఆంజనేయ స్వామి సర్కిల్, ప్రజా వైద్యశాల రోడ్లలో ఆక్రమణల భరతం పట్టారు అధికారులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల అయ్యప్ప స్వామి గుడి వద్ద నివసిస్తున్న 50 కుటుంబాలకు నేను నన్నంటూ ఆకలి తీర్చారు నంద్యాల డీఎస్పీ ఎం చిదానందరెడ్డి. తన సొంత నిధులతో ఆ 50 కుటుంబాలను ఆదుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు, పండ్లు స్వయంగా తానే ఆ ప్రాంతానికి వచ్చి అందించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, ఎస్ఐ షామీర్ భాషా పాల్గొన్నారు.
మా ముందేల డిఎస్పీ గారు చిత్తానంద రెడ్డి డిఎస్పీ గారు ఒక 50 కుటుంబాలకి సొంత డబ్బులు పెట్టుకుని ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. ఊరేసి పూరి ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేయండి ఇద్దామని చెప్పాడు. దానికి అందులో భాగం ఒక 50 కుటుంబాలకు వారానికి సరిపోయే నిత్యావసరాలు తయారు చేయడం జరిగింది. ఈరోజు సార్ కూడా ఆ విషయం కూడా ఎవరికి చెప్పొద్దండి, నేను సైలెంట్గా వచ్చి ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అంత మంచి మనసుతో సాయం చేసినప్పుడు అది నలుగురు తెలియాలా ఇంకా అనే ఉద్దేశంతో ఈరోజు ఇవి ఇక్కడ మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి మా డిఎస్పీ గారు ఒక 50 కుటుంబాలకి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాన్ని మామూలుగా చెప్పచ్చు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నిత్యంతో సరుకులు ఇచ్చారు. చాలా సంతోషంగా అయింది. ఈరోజు డిఎస్పీ సహాయ అధికారి వచ్చి ఈరోజు ఇచ్చిన దానికి మేము ఎస్ఐలు అదే మా సీఏ గారు సిబ్బంది అంతా చాలా సంతోషపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తిరానంది సార్ ఇచ్చినారు సార్, మేము పోతుంటే సార్ ఇట్లా నిలబడారంటే నిలబడి ఏం మా మీ పరిచర్ అంటే మాకు ఏం జరగదని మేము అడుగుతున్నాం సార్. మా తొందరగా ఎవరికి రాకుండా ఉన్నాం సార్ అని అడుగున్నాం సార్. మేము మాకు సార్ తెచ్చి ఇచ్చినారు, మాకు సంతోషం ఉంది సార్. మాకు ధన్యవాదాలు మా సార్కి, ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మేమున్న నంద్యాల గ్రామస్తులము మా యొక్క ఫారూక్ నగర్ ఏరియా నందో మమ్మల్ని మా సందు లోపల పక్క ఉండడంతో మాదంతా బీద వర్గులం కాబట్టి కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. కాబట్టి మగ ఆడవాళ్ళము మమ్మల్ని అందరూ ఎవరు కూడా మా వార్డు కౌన్సిలర్లు కానీ వాలంటీర్ వాళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని చేపట్టలేదు. డిఎస్పీ సార్ గారు, మొంటన్ సీఏ గారు మాకు సహకరించి మా పేద ప్రజలని సహకరించి కొత్త ఒక్క బీద కుటుంబానికి సార్ గారికి వారి అందరికీ వాళ్ళ స్టేషన్ సీఏ సార్ గారికి డిఎస్పీ సార్ గారి వారి అందరికీ వారికి మా యొక్క ధన్యవాదములు సార్. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని జిల్లా సరిహద్దు మాధవరం చెక్పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప. అక్రమ మద్యం, ఇసుక నాటుసార కట్టడి నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా సరిహద్దు చెక్పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘన క్రింద సుమారు 12,000 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి కూడా ఇప్పుడు మాకే రిపోర్ట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్లో పోలీసు ఎక్సైజ్ సపరేట్గా లేదు. సో కేసు కట్టడం నుంచి ఈ మొత్తం మధ్య మరీ కట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయ సీఎం గారు ఆదేశం మేరకు, డీజీపీ గారు ఆదేశం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. సో ఎక్సైజ్ స్టాఫ్ అంతా పోలీస్ స్టాఫ్ను మర్జ్ చేస్తారు. జిల్లాలో అలాంటి ఒక 14 పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు నా పరిధికి వస్తాయి. దీని భాగంగా ఇప్పుడు 4వ రోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో దాడులు చేస్తున్నాము నాటిసర మీద. అండ్ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రకి వస్తున్న చీప్ లిక్కర్ గురించి కూడా మేము విశేషంగా నిఘా పెట్టాము. రాష్ట్ర సరిహద్దులో ఉన్న అన్ని చెక్పోస్టులు అప్రమత్తం చేసి ఒక అపకడ్బందీగా ఇంటర్ స్టేట్ మూమెంట్ అనేది ఏముందో అది స్లిప్ జరగకుండా చూసుకోవాలని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఇంకా కరోనా గురించి సంబంధించి చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా 638 కేసులు ఎన్ని వరకు నమోదైతే ఈ రోజు ఒకటే ఒక కేసు మాత్రమే నమోదైంది. చాలా వరకు కేసులు తగ్గుముఖం పడినాయి. ఇంతకుముందు ఉన్న కంటైన్మెంట్లో 14 కంటైన్మెంట్ 28 రోజులు కేసు నమోదు కాకుండా 14 కంటైన్మెంట్లు మొత్తం రియల్ జోన్గా నమోదు చేయడం అక్కడ జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న కంటైన్మెంట్ ఎక్కువగా ఇటీవల కాలంలో ఆధ్వర్యం వచ్చింది కొన్ని కేసులు. అది తప్ప కర్నూలు మరియు నంద్యాల ఈ 3 మేజర్ టౌన్స్ మాత్రమే కొన్ని కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది తప్ప బయట ఏమున్నాయో గైడ్లైన్స్ ప్రకారంగా ఏది షాప్స్ ఓపెన్ చేయాలి ఏది చేయకూడదని క్లియర్గా మన ఆఫీసర్స్కి అందరికీ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అందరూ ఫాలో చేస్తున్నారు. చూస్తే యాక్టివ్ కేసెస్ 170 మాత్రమే, అంతా డిశ్చార్జ్ అయినారు, బాగా కోలుకున్నారు. కర్నూలు జిల్లా డోన్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ నాయకులు. కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ నేతలు కోరారు. రాష్ట ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసి ప్రజలను అడ్డి విరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ షబీర్, మహేంద్ర, వలీ, అనిల్ పాల్గొన్నారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఎంతో అతలాకుతలమవుతున్న సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేద ప్రజలకు
ప్రాణాలు తీసే విధంగా కరెంటు బిల్లులు వేయడం జరుగుతుంది. అయితే నిత్యవసరం కొనడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న జనాలను గురించి ఏమాత్రం ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయడం చాలా ఆస్పదపరమైనది. అదేవిధంగా సామాన్య జనాలు ఏ విధంగా గడుపుతున్నారో ఆయన పాదయాత్రలో ఎన్నో చూశాము. నేను నవరత్నాలు పెట్టాలని చెప్పారు. అయితే ఎటువంటి ప్రయోజనం లేకుండా కేవలం వాళ్ళ ప్రభుత్వము కేవలం వాళ్ళ ఒక స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తుంది. జగన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలా. అదేవిధంగా మన బుగ్గన రాజారెడ్డి గారు కూడా మన మంత్రివర్గులు అయ్యారు. మరి ప్రభుత్వం కోసం మా డో నియోజకవర్గంలో ఎటువంటి ఒక కార్యక్రమం కూడా చేయకుండా రౌండ్ ఫిగర్ల గురించి చాలా హాస్యపదంగా చెప్తున్నారు. 2000కు 2078 రూపాయలకు 3000 రౌండ్ ఫిగర్ చెప్పడము చాలా మనం చాలా అవమానంగా భావిస్తున్నాము. ఎందుకంటే అసలు ఎన్నో పేద ఎంతోమంది పేద ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న ఈ సమయంలో ఈ కరెంటు బిల్లులు చాలా చాలా ఒత్తిడిగా చాలామంది ఈ కరెంటు బిల్లులు కట్టలేక అసలు ఉన్న తినడానికే తిండి లేని పరిస్థితుల్లో ఈ కరెంటు బిల్లుల గురించి ఇంత ఏం జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా సరే ప్రభుత్వం ఒక ఏదో చిన్నపిల్లలాట మాదిరి ఇప్పుడు మేము కడతాము కొన్ని మీడియా కొన్ని వాళ్ళకు సంబంధించి చెప్పడం మరొక అది చాలా జోక్గా ఉంది. అలా చేయకుండా వెంటనే కరెంటు బిల్లుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా పేదల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా తక్షణమే పాటించాలా లేదంటే జనసేన పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా పోరాటం మాత్రం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కూడలిలో లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకాళ్లపై కూర్చుకుని ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు సిపిఐ కార్యదర్శి పంపన్నగౌడ్. తల్లిసాగుల వైపు తీవ్ర ఉన్నారు. మరి వలస కార్మికులు కూడా సంస్థలు చేరకుండా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయము, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 50 కేజీల గోధుమలు, 50 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం సిపిఐ పార్టీ మరి ఏటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని 3 రోజులుగా చేస్తా ఉన్నారు. మరి యొక్క కార్యక్రమానికి మరి పాల్గొనేటువంటి అందరికీ మరి సిపిఐ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక ఆధ్వర్యం చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తా ఉన్నాము. మరి నా పేరు పి పంపనగౌడ్, సిపిఐ పార్టీ నియోజకవర్గం. కోడుమూరులో మళ్లీ కరోనా విజృంభించింది. 20 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కొండపేటలోని 65 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. ఆ ప్రాంతంలోని వారందరినీ కోవిడ్-19 పరీక్షలకు తరలించారు పోలీసులు. శ్రీ సిటీలోని జార్ఖండ్ కు చెందిన 380 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు తరలివెళ్లారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శ్రీ సిటీ యాజమాన్యం వీరికి వైద్య పరీక్షలు ఇతర ఏర్పాట్లు చేసి ప్రత్యేక బస్సులలో శ్రీ సిటీ నుంచి చిత్తూరుకు తరలించింది. అక్కడి నుంచి వారు జార్ఖండ్ కు ప్రత్యేక రైలులో వెళ్లారు. ఇక శ్రీ సిటీ ప్రాంతంలో మిగిలి ఉన్న సుమారు 200 మంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కార్మికులను కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు శ్రీ సిటీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ రమేష్ తెలిపారు. వలస కార్మికులు సురక్షితంగా తమ స్వస్థలాలకు తరలివెళ్లడం పట్ల శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సందీప్ సింగ్.
కోట్కో జంకో ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.